నవంబరు పదకొండు ప్రధానమంత్రి మోదీ విశాఖ నగరానికి దాదాపు పదిహేను వేల కోట్ల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు ఆ విధంగా ఒక బృహత్తర ప్రణాళికకు నాంది పలుకుతూ విశాఖ నగరంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక పెద్ద మహాసభ మూడు లక్షల మందిని ఆహ్వానించి వారందరినీ ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు ఈ సందర్భంగా ఆయన విశాఖ నగరంలో ఉండే నౌకాదళం యొక్క గెస్ట్ హౌస్ ఐఎన్ఎస్ చోళ అక్కడ విశ్రాంతి తీసుకోబోతున్నారు ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది ప్రధానమంత్రి మోదీ గారు పదకొండవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పవర్ స్టార్తో మాట్లాడదలుచుకున్నారు వ్యక్తిగతంగా ఒంటరిగా ఇద్దరే ఉండే విధంగా ఎవ్వరు ఉండరు ఆ సమాచారం ప్రధానమంత్రి కార్యాలయం నుంచే కాకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం అక్కడి నుంచి కూడా సమాచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అందించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నగరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు ప్రధానమంత్రి మోదీతో గత మూడు సంవత్సరాలుగా వ్యక్తిగతంగా కలవల మూడు సంవత్సరాల తర్వాత ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇరవై ఇరవై రెండులో ప్రధానమంత్రి భీమవరం వచ్చి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు అది కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమమే ఆ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిని వేదికపై ఆహ్వానించి ప్రభుత్వ అతిథిగా ఆయన్ని వేదికపై ఆసీనులయ్యేలా చేశారు ఆనాడు మెగాస్టార్ చిరంజీవితో ఒక ఆసక్తికరమైన సన్నివేశం అందరినీ గుర్తుండేలా చేస్తుంది పక్కనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అతిథులు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవిని ప్రధానమంత్రి మోదీ స్టేజ్ మీదే ఒక మూలకి తీసుకువెళ్ళి రహస్యంగా వాళ్ళిద్దరూ చెవులో చెవు పెట్టి మాట్లాడుకున్నారు ఏంటి ప్రధానమంత్రి మోదీ గారు చిరంజీవికి ఏవో రహస్యాలు చెబుతున్నారని ఆ రోజు అనుకున్నారు మూడు సంవత్సరాల తరువాత ప్రత్యేకముగా పవర్ స్టార్ పవర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఆహ్వానించడానికి గల కారణాలు ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జనసైనికులు వీరమహిళలు మెగాస్టార్ కుటుంబ అభిమానులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకు ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోదీ పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు ఇది ఏమైనా పొత్తుల గురించి చర్చ జరుగుతుందా అని ఆ మధ్యకాలంలో విశాఖపట్నంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన జరిగే సభని అడ్డుకొనటం జనసేన కార్యకర్తల్ని జైళ్ళలో పెట్టడం తదుపరి విజయవాడ వచ్చి మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయంలో ప్రసంగించిన తరువాత నోవాటెల్లో విశ్రాంతి తీసుకున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఆయనంతగా ఆయనే ఫోన్ చేసి వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాదేళ్ల మనోహరు నాగబాబుని కలవటం జరిగింది రహస్యంగా చర్చలు జరిగినాయి బయటకు ప్రకటించింది ఏంటంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్ష పార్టీలు కలిసి వచ్చే పార్టీలందరూ కలిసి పోరాటం చేద్దాం రహస్యంగా పొత్తు కూడా సిద్ధమైపోయారు అయితే తెలుగుదేశం కానీ జనసేన కానీ అధికారికంగా రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ప్రకటించకపోయినా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు శ్రేణులకు జన సైనికులకు వీర మహిళలకు అందరికీ తెలిసిన విషయమే ఈ రెండు పార్టీలు ఇరవై ఇరవై నాలుగులో కలిసి పోటీ చేయటం తథ్యం ఏదో ఒక రకంగా వీళ్ళ ఇద్దరి మధ్యలో తంపులు పెట్టి నారద పాత్ర పోషించి వైఎస్ఆర్సిపి పార్టీ వీళ్ళ ఇద్దరి మైత్రిని చెడగొట్టాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఇరవై ఇరవై నాలుగులో గెలుపు అసంభవము అందుచేత వీళ్ళిద్దరూ కలిస్తే మనకు ముప్పొస్తుందని జనసేన అధినేతని నువ్వు ముఖ్యమంత్రి కావాలి కాపు బలిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు నువ్వు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పల్లకీలు మోసి ఎవరినో ముఖ్యమంత్రి చేయటానికి కాదు నువ్వు కనుక నువ్వు ముఖ్యమంత్రి కా ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు నీకు దమ్ము లేదు ధైర్యం లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయి ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ శత విధాల ప్రయత్నం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే నిర్ణయానికి వచ్చాడు నా లక్ష్యం నా గమ్యం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో కొనసాగకూడదు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె దింపాలి అవసరమైతే నేను ప్రధానమంత్రి మోదీతో అమిత్ షా కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా భారతీయ జనతా పార్టీ జేపీ నడ్డా అధ్యక్షుడితో మాట్లాడతాను వాళ్ళని ఒప్పిస్తాను నేను ఏదైనా వైఎస్ఆర్సిపి పార్టీ ఓటమే నా లక్ష్యమని ప్రకటించాడు ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కొంతమంది నాయకులు వాళ్ళు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదు ఉండదు అని ప్రకటిస్తున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా లేదా అనేది రాష్ట్ర నాయకులు కాదు ప్రకటించవలసింది రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులకి అటువంటి హక్కు అధికారం లేదు ఈ పొత్తుల విషయము రాష్ట్రంలో ఉండే నాయకులు మాట్లాడే హక్కు కానీ అధికారం ఎవరికీ లేదు ఇది సర్వాధికారాలు జాతీయ పార్టీకి ప్రధానమంత్రి మోదీ అమిత్ షాకే ఉన్నది కనుక ఉండే నాయకులు పొత్తు లేదు అని చెప్పినా దానికి ఎటువంటి విలువ లేని సమాచారం అవుతుంది ఈరోజు ప్రధానమంత్రితో రెండు విషయాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది విశాఖ వచ్చాడు కనుక మొట్టమొదటిగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ గురించి చర్చించే అవకాశం ఉంది ప్రధానమంత్రికి సవివరంగా ఆయన ప్రజాభిప్రాయాన్ని ఉత్తరాంధ్ర ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తాడు వేలాది మంది రైతులు త్యాగం చేసి ఆనాడు భూమి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఇస్తే ఆ రోజు ఉక్కు కర్మాగారం నిర్మాణం జరిగింది ఇది నష్టాలు రావడానికి కారణం ఒకటే విశాఖ స్టీలు ఫ్యాక్టరీకి ఒక ఇనుప ఖనిజము గల గనిని కేటాయిస్తే లాభాల బాట పడుతుంది కనుక ఒక గనిని కేటాయించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అనే అంశాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరే ఆలోచన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉంది రెండవది అమరావతి రాజధానిగా కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకుని అమరావతిలో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా పునాదిరాయి వేసిన రాజధాని ప్రధానమంత్రి ఢిల్లీని తలపించే మహానగరాన్ని నిర్మాణం చేయాలని అమరావతిలో మాట్లాడిన అంశాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఇక ఆఖరి అంశంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని రెండు వేల పద్నాలుగులో మూడు పార్టీలు కలిసి ప్రయాణం చేద్దామని సవివరంగా సవినయంగా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సిపి పార్టీ అడ్రస్ కూడా ఉండదు ఏ విధంగా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిందో అదే ఫలితాలు పునరావృతమవుతాయి కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతను ఒక సచీలుడు నీతివంతుడు నిజాయితీపరుడు సమాజం పట్ల ప్రేమ కలిగిన వాడు పేదరిక నిర్మూలన కొరకు రైతుల యొక్క మహిళల యొక్క యువత యొక్క అభ్యుదయానికి అభ్యున్నతికి కృషి చేస్తున్న వ్యక్తి ఎక్కడా కూడా అవినీతి మరకలేని వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజలు రాష్ట్రంలో ఉండే ప్రజలు యువత కాపు బలిజ తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు కులాల వాళ్ళందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు ఒకవేళ తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తు కుదిరితే రెండున్నర సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరొక రెండున్నర సంవత్సరాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అటువంటి ఏర్పాటు వడంబడిక ఒప్పందం అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా ప్రధానమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య జరిగే చర్చలు పూర్తి బహిరంగం కావు ఎందుకంటే ఇది ఎవరికీ తెలవదు పవర్ స్టార్ కానీ ప్రధానమంత్రి కానీ మాట్లాడితే మీడియాకు కూడా తెలవదు అలాగే బీజేపీ అగ్రశ్రేణి నాయకులు రాష్ట్రంలో ఉండే నాయకులకు కూడా ఏమాత్రం సమాచారం ఉండదు సమావేశము జరిగిన తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిమితంగా పరోక్షంగా కొన్ని సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జనసైనికులు వీర మహిళలు అభిమానులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ సమావేశము భేటీ జరిగిన తరువాత మీడియాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమి లీకులు ఇస్తాడని ఏం చెప్పబోతున్నాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రధానమంత్రి అధికారంగా పదిహేను వేల కోట్ల పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన సందర్భంగా పదకొండు నవంబర్ సాయంత్రం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ర్యాలీ కూడా నిర్వహిస్తూ ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో జరిగే ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే మహాసభకు వేదికపై ఆహ్వానించడానికి కొన్ని ప్రోటోకాల్ సమస్యలుంటాయి ఇది ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అధికారిక లాంఛనంగా జరిగే సభ కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఆంధ్ర యూనివర్సిటీలో పన్నెండు శనివారము జరిగే సభకు ఆయనకి ఆహ్వానం ఉండకపోవచ్చు ఏమైనా ప్రధానమంత్రి దగ్గర ఎంతో పరపతి కలిగిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కానీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని నేను కలవాలి అంటే దేశములో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వనంత ప్రాధాన్యత ఇచ్చి ఆగమేఘాల మీద ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వటానికి కేంద్రంలో ఉండే పెద్దలు సిద్ధంగా ఉన్నారు అటువంటి గౌరవము ప్రతిష్ట కేంద్ర పెద్దల దగ్గర కలిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన ఆంధ్రులు గర్వకారణంగా భావించాలి ఆయనకి గౌరవం లభించిందంటే ప్రతి ఆంధ్రుడికి గౌరవం లభించినట్టుగా భావించాలి వేచి చూద్దాం పవర్ స్టార్ ప్రధానమంత్రి మోదీ మధ్య చర్చలు ఏ దిశగా ఎటువంటి పరిణామాలు రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో అని ఆసక్తిగా ఉన్నారు ఒకవేళ ఏదైనా కారణం వల్ల భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో పొత్తులో భాగస్వామ్యం కాకపోతే మేము సిద్ధం అని చెప్పి సిపిఐ సిపిఎం బహుజన సమాజ్ పార్టీ బీఎస్పి ఏనుగు పార్టీ ఆ మూడు పార్టీలు సంసిద్ధతను వ్యక్తపరిచింది అయితే నిర్ణయం తీసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి అవకాశం మొదటి ప్రాధాన్యత వాళ్ళు మేము కలవము పొత్తులో భాగం కానప్పుడు కామ్రేడ్లతో బీఎస్పీతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అన్ని పార్టీల మహాకూటమి ఇరవై ఇరవై నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయ ప్రయోజనం ఉంటుంది కొన్ని సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు